మామయ్య సనిపోయినదయ్యా, మామయ్య అన్యాయంగా సనిపోయినది, మామయ్య అన్యాయంగా సనిపోయినది. ఏ ఏమాలోచిస్తున్నారా పొద్దునే? ఏమోరా నాకు ఆ బస్సులో ఆవిడే గుర్తొస్తున్నారా పదే పదే. చెప్పినవన్నీ నాకు గుర్తులేదు సార్, మళ్ళీ చెప్పు. మళ్ళీ చిన్న పల్లెటూరు అంటారా, సరైన వైద్యం దొరక వాళ్ళ అమ్మాయి చనిపోయిందంట. అది కామనే కదా, ఇప్పుడు దాంట్లో అంత ఆలోచించాల్సిన విషయం. అరే కాదురా సందీప్, 2020లో ఉన్నాంరా, ఈ రోజుల్లో కూడా వైద్యం దొరక మనుషులు చచ్చిపోవడం ఏంట్రా, అందులో చిన్నపిల్లలు రా. మామా నీకు ఒక విషయం చెప్పాలా, సిటీలో గల్లీకి ఒక హాస్పిటల్ ఉంటుంది, కానీ ఊళ్ళలో ఊరికి ఒక హాస్పిటల్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మన వాళ్ళు హాస్పిటల్స్ పెట్టేది సేవా దృక్పథంతో కాదు, సేవ్ మనీ దృక్పథంతో. కాబట్టి ఊళ్ళలో ఇలాంటివి జరిగేది కామనే. ఏమోరా, పేదరికం వల్ల ఆడవాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. భలే చెప్పావురా, రాత్రి మనం పైకి వస్తున్నామా, అప్పుడు ఆ సెకండ్ ఫ్లోర్లో బట్ట తలుడు వాళ్ళ ఆవిని బండ బూతులు తిట్టుడు. ఎందుకు? ఏమో వాడవరితో నా తిరుగుతున్నట్టుండు, అది ఆమెకు తెలిసినట్టుంది. ఆమె క్వశ్చన్ చేసింది, అది నాకు నచ్చలేదు. నేను ఒక్కరితో కాదు నలుగురితో తిరుగుతా, నీకెందుకు? ఒక ముద్ద పెడతా మూలకు వాడుండు, లేకపోతే మీ ఇంటికి పో అని అంటున్నాడు. బలుపురా ఇలాంటి వాళ్ళు గోపుకేసుకుంటాడు. అది ఆవిడ చదువుకున్న అమ్మాయి అయితే వాడు అలా మాట్లాడతాడు రా. చదువుకున్న అమ్మాయి అయితే ఫస్ట్ అన్ని మాటలు పడతారా? చా వయసు అది కొడుకుకి. అందుకే రా, ఆడవాళ్ళు చదువుకోవాలి. మార్నింగ్ అన్న. లేచినావా రా బుడ్డోడా? 2 మంత్స్ బ్యాక్ కూడా వస్తుంది. నేను పేపర్ వేసుకున్న టైంలో ఒక ఇంట్లో డిస్కషన్, అమ్మాయి 10th అయిపోయింది అనుకుంటా, వాళ్ళ మదరేమో చదివిద్దాం అమ్మాయిని అనింది, వాళ్ళ నానేమో ఆడపిల్లలకి చదివేందుకు ఇంట్లో కూర్చోబెట్టి పప్పు ఉప్పు నేర్పించు, ఎవడో ఒక తీసుకొచ్చి అడగడతాం అంటాడు. అన్న వాళ్ళు బ్రాహ్మణ్ సార్. మీకు ఆడవాడు ఎందుకు వచ్చింది? అంటే పప్పు ఉప్పు అన్నావా, నీ కక్క ముక్కలే కదా. ఫ్రీనే కదరా, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఫ్రీనే కదా, చదివించచ్చు కదా. ఆ తర్వాత వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు కదా. ఎలాగోలా ఫ్రీయేరా, కానీ వాళ్ళ కాలేజ్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, తిండి ఖర్చులు చూసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, పైనుంచి ఎగ్జామ్ ఫీజులు, ఇవన్నీ వాళ్ళు భరించలేరా? ఎక్కడితే డొక్కాడని ఫ్యామిలీలో, అందుకే ఇవన్నీ కామన్ అయ్యాడా. కరెక్టా అన్న, మా బస్తీలో 3 అమ్మాయిలు చదువుకున్నారన్న, బాగా చదువుకున్నారు, కానీ వాళ్ళకి వాళ్ళకి జాబ్ రాలేదని చెప్పి అందరు చూసేసి ఇంకా ఆడవాళ్ళకి చదువు వేస్తూ దండగా అని చెప్పి ఉన్న వాళ్ళు కూడా చదువు మానిపించేశారన్న. దారుణం రైట్, తెలుగు కోసం ఏదో చేయాలి రా. కానీ మనమేం చేస్తాంరా, మనమే మామూలు మనుషులు, కానీ ఏదైనా పవర్ ఉంటే చేయొచ్చు. నా ఎమ్మెల్యేగా పోటీ చేద్దామా? నీ నా ఊరుకో నా అసలు నేను మామూలు మనిషిని కాదు తెలుసా, పెద్ద మనిషి అది కాదు. ఆపేసి బొట్టు పెట్టాలా? ఇప్పుడు మనం టిక్ టాక్ స్టార్, ఆ సమయం సంపత్, ఆ 1000 ఫాలోవర్స్. ఆ నీకు 1000 ఫాలోవర్స్? అవునన్నా. నానికి ఇంత సడన్ గా ఆడవాళ్ళ గురించి ఇంత పట్టుదల ఎందుకు వచ్చిందన్న? సడన్ గా ఏం కాదురా, నా చిన్నతనంలో మమ్మ చాలా కష్టాలు పడింది. ఆ కష్టాలు చూసినప్పుడల్లా మమ్మకి ఇందుకు ఎంత కష్టం వచ్చింది అనుకునేవాడిని, కానీ నేనేం చేయలేని పరిస్థితి. ఇప్పుడు పెద్దోన్నైతే అయ్యాను, కానీ వెళ్ళి గతాన్ని మార్చలేను కదా. కనీసం మా అమ్మలా కష్టాలు పడుతున్న ఒక 2 ఆడవాళ్ళకి నేను వెళ్ళి అండగా ఉంటే నేను హ్యాపీ, మా అమ్మ కూడా నన్ను చూసి గర్వపడింది. జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ టు మేక్ మై మదర్ ప్రౌడ్. ఒకసారి ఆలోచించండి సంపత్, ఒకవేళ మీ బస్సులో ఉన్న 3 ఆడవాళ్ళు కనుక ఉద్యోగాలు వచ్చుంటే అప్పుడు వాళ్ళని చూసి ఇంకా మిగతా ఆడవాళ్ళకు చదువుకునేవాళ్ళు కదా. అవునన్నా. అలా 90 ఆడవాళ్ళు చదువుకున్నారనుకో, వాళ్ళ మీద దౌర్జన్యం చేసే వాళ్ళు తగ్గుతారు కదా కింద బండోళ్ళలాగా. ఏమో రేపు ఆ ఆడవాళ్ళు ఎవరికైనా ఊరికి ఒక హాస్పిటల్ పెట్టాలన్న ఆలోచన వచ్చి పెడితే వైద్యం దొరక చచ్చిపోయే వాళ్ళు ఎవరు ఉండరు కదా. మనం పెద్ద మార్పులు ఏం చేయలేకపోవచ్చురా, కానీ మన తరఫున కొంచెం ఏదైనా చేస్తే సమాజానికి ఉపయోగపడింది. సంపత్, ఆ 3 ఆడవాళ్ళకి జాబ్ ఇప్పించి వాళ్ళకి అండగా ఉండి కూర్చుని ఆదురా, నేను ఈ పని చేస్తాను ఆడవాళ్ళ కోసం. నేను కూడా మా నాన్న చెప్పి మా చెల్లెని బాగా చదివిస్తాను. దిస్ ఈజ్ మై రూల్. నాకు ఇద్దరు అలా చూడకండి అన్న, హెల్ప్ చేసే పొజిషన్లో నేను లేను. నేను డిగ్రీ స్టూడెంట్ అన్న, కాకపోతే మంచి చేసే పొజిషన్లో నేను లేకపోయినా కానీ చెడు జరగకుండా చూసుకుంటాను. ఆడవాళ్ళ కోసం మాకు తెచ్చింది మేము చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ అవర్ రోల్స్ టు మేక్ అవర్ మదర్స్ ప్రౌడ్ అండ్ ఇట్స్ యువర్ టర్న్. వాట్ ఈస్ యువర్ రోల్?